అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో కిడ్నీ స్టోన్స్ సమస్యకి ముల్లంగి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. చూశారు కదా, కిడ్నీ స్టోన్ సమస్యకి ముల్లంగి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్ సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య అయింది. ఈ కిడ్నీ స్టోన్ సమస్య కూడా సంవత్సరం అంతా ఉన్నప్పటికీ వేసవికాలంలో మరీ ఎక్కువగా ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు అధిక సంఖ్యకంగా మనకు సమాజంలో కనిపిస్తుంటారు. మరి ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కిడ్నీలో అంటే మూత్ర వ్యవస్థలో స్టోను అంటే రాయి ఉన్నటువంటి భాగాన్ని బట్టి, అదేవిధంగా ఆ యొక్క రాయి యొక్క సైజును బట్టి వివిధ రకాలైనటువంటి లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. మరి ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య తగ్గాలంటే, ఆ రాళ్లను కరిగించుకోవాలంటే ముల్లంగి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. మరి ఈ ముల్లంగి సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ముల్లంగి గడ్డలను తెచ్చుకొని మనం ఔషధంగా తయారు చేసుకొని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే, ముల్లంగి గడ్డలు తెచ్చుకొని బాగా కడిగేసి శుభ్రం చేసి బాగా తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాగా 3 రోజులు కానీ 4 రోజులు కానీ 1 వారం పాటు కానీ బాగా ఎండించేసారన్నమాట. ఆ విధంగా ఎండించినటువంటి ఈ ముల్లంగి ముక్కలని ఒక పాత్రలో తీసుకొని అంటే ఒక ఇనుప బాండీలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి బాగా వేడి చేయడం వల్ల ఆ ముల్లంగి ముక్కలంతా కాలిపోయి చక్కటి భస్మం తయారైపోతుందన్నమాట. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి భస్మము ఇలా ఉంటుందన్నమాట. చూశారు కదా, ముల్లంగి గడ్డలతో ఎండబెట్టి తయారు చేసుకున్నటువంటి భస్మం అలా తయారవుతుందన్నమాట. ఈ విధంగా ముల్లంగి భస్మం తయారైన తర్వాత బాండలని కిందికి దించేసి పదార్థం అంతా బాగా చల్లారిపోయిన తర్వాత జల్లించేసేసి మనం నిల్వ ఉంచుకోవాలన్నమాట. అంటే ఇలాగ ఉంటుందన్నమాట జల్లించిన తర్వాత. మరి ఈ ముల్లంగి గడ్డలను యొక్క భస్మాన్ని మనం ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఆహారానికి ఒక అరగంట ముందు లేదా ఉదయం పరిగెడుపున కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం పూట కూడా 5 నుంచి 7 గంటల మధ్యలో ఆహారానికి ముందు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుందన్నమాట. ఉదయం వాడుకోవాలి, అదేవిధంగా సాయంత్రం లేదా రాత్రి కూడా ఒక్క డోసుగా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే, ఒక ప్రమాణానికి 60 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోవాలి. అంటే ఉదయం పూట 60 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకొని ఇందులో 1 గ్రాము మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి భస్మాన్ని అంటే బూడిదను ఇందులో కలిపేసేయాలి. ఇంతే, 1 గ్రాము ఉదయము, అదేవిధంగా 1 గ్రాము సాయంత్రం లేదా రాత్రిపూట 60 మిల్లీలీటర్ల నీళ్ళల్లో కలిపేసేయాలి. ఇంతే, చూడండి అతి త్వరలోనే ఈ భస్మం అంతా కూడా మనకి నీళ్ళలో కలిసిపోతుందన్నమాట. చూడండి, కిడ్నీ స్టోన్స్ను కరిగించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఇట్లే సాయంత్రం లేదా రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా ఆ సమస్యలో కలిగేటువంటి లక్షణాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మరలా ఈ కిడ్నీ స్టోన్స్ పునరావృతం కాకుండా కూడా దీర్ఘకాలం పాటు లేదా కొంతమందికి శాశ్వతంగా కూడా ఈ యొక్క సమస్య నుంచి రక్షించేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధాలు ఈ ముల్లంగి సొంతం కాబట్టి మరి అందరికీ దొరుకుతుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు, చక్కటి ఫలితాలు కలుగుతాయి. మరి ఇలా ఆ యొక్క సమస్య వల్ల కలిగేటువంటి లక్షణాలు కూడా తగ్గిపోతాయి. భవిష్యత్తులో ఈ సమస్య మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి ముల్లంగిని ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడతారు కదా. ఆరోగ్యానికి 1 చిట్కాలు చూస్తున్నారు కదా, ఆరోగ్యానికి 1 చిట్కాలు. ఈ పుస్తకం కూడా మార్కెట్లో చాలా పాపులర్ అయింది. ఈ పుస్తక ప్రత్యేకత ఏంటంటే, మరి మీకు ఈ విషయం కూడా చెప్పాలి, పుస్తకం చిన్నదిగా ఉన్నప్పటికీ దీంట్లో ఉన్నటువంటి అంశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా ఉపయుక్తకరమైనటువంటి అంశం. సర్వసాధారణంగా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకి పేరు రాసి దాని పక్కన పేజీ నంబర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఒక సమస్య ఉన్నప్పుడు ఇందులో చూసుకొని ఆ పేజీ నెంబర్లు మీరు చెక్ చేసుకుంటే ఆ పేజీ నెంబర్లలో మీకు కావాల్సినటువంటి ఔషధ యోగం దొరుకుతుందన్నమాట. చాలా సింపుల్ ఔషధ యోగాలు. రెండవ పుస్తకం ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు. కాబట్టి ఈ పుస్తకంలో
మన చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లు మొక్కలు వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏ మొక్కను ఏ అవయవాన్ని ఏ పరిస్థితిలో ఎంత డోసులో ఏ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలనేది కూడా ఇందులో రాయడం జరిగింది. అట్లే మూడవది మన కోసం మన వైద్యం, మన కోసం మన వైద్యం. ఇందులో సర్వసాధారణంగా మనం ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కూలంకషంగా ఆ సమస్య ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎలా వస్తుంది, వివరాలన్నీ కూడా సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకం రాయడం జరిగిందనమాట. దీనిలో ఔషధ యోగాలు తక్కువగా ఉంటాయి, ఆ యొక్క సమస్యకు సంబంధించిన వివరం ఎక్కువగా ఉంటుంది ఇది. అట్లే నాలుగవ పుస్తకము ఇంటింట ఆయుర్వేద వైద్యం, ఇంటింట ఆయుర్వేద వైద్యం. ఈ పుస్తకంలో మరి ఒక్కొక్క సమస్యకు సంబంధించి చాలా రకాలైనటువంటి ఔషధ యోగాలు, మనకు ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు, మూలిక ఔషధాలు, పచారీ కొట్టులో దొరికేటువంటి ఔషధాలు, ఇవన్నీ కూడా క్రోడీకరించి అనుభవపూర్వకంగా ప్రయత్నం చేసి పెద్దలు చెప్పినటువంటి అనుభవాలను గ్రహించి మరి మా మిత్రులు చెప్పినటువంటి వైద్య మిత్రులు చెప్పినటువంటి అనుభవాలు గ్రహించి క్రోడీకరించి ఇందులో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ పుస్తకము వైద్యం చేసేటువంటి వాళ్ళు కానీ, వైద్య విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విద్యార్థులు కూడా ఉపయోగపడే రీతిలో మరి మార్కెట్లో దొరికేటువంటి మంచి ఔషధాలు, అనుభవపూర్వకమైనటువంటి ఔషధాలు, చక్కగా పనిచేసేటువంటి ఔషధాలను కూడా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ పుస్తకాలు రాస్తూ ఆయుర్వేద అభివృద్ధికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. నమస్తే. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. నమస్తే. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.